హోమ్ రూల్ ఉద్యమము. హోమ్ రూల్ ఉద్యమము 1916లో జరిగినది. హోమ్ రూల్ అను భావనను మొదటిసారి ప్రచారము చేసిన వారు అనీ బెసెంట్. ఈమె తన పత్రికలైన కామన్ వీల్, న్యూ ఇండియా అను పత్రికల ద్వారా రిలీజియస్ లిబర్టీ, నేషనల్ ఎడ్యుకేషన్, సోషల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్ కొరకు ప్రచారము చేసినారు. న్యూ ఇండియా అను పత్రికకు ముందు పెట్టబడిన పేరు మద్రాసు స్టాండర్డ్. 1907లో అన్నీ బెసెంట్ దివ్య జ్ఞాన సమాజానికి అధ్యక్షురాలై హోమ్ రూల్ అనే భావనను, భారత సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, భారతీయులలో కలిగిన జాతీయత భావమును తొలగిపోకుండా దేశవ్యాప్తముగా ప్రచారము చేసినారు. హోమ్ రూల్ అను పదాన్ని ఐరిష్ విప్లవము నుండి గ్రహించినారు. 1914 జూన్ నెలలో బాలగంగాధర్ తిలక్ విడుదల కాబడిన తరువాత స్వతంత్ర పోరాట కార్యక్రమాలు తిరిగి ప్రారంభించబడినవి. బాలగంగాధర్ తిలక్ 1916 ఏప్రిల్ 28న వార్ధాలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించినారు. ఆ తరువాత ఈ లీగ్ యొక్క కేంద్రము పూణేకు మార్చబడినది. ఈ లీగు ప్రారంభము సందర్భముగానే స్వరాజ్యము నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని ప్రకటించినారు బాలగంగాధర్ తిలక్. ఈ సందర్భముగానే సామాజిక సంస్కరణ గురించి పేర్కొంటూ అంటరానితనాన్ని దేవుడు సహించినట్లయితే అలాంటి దైవాన్ని దైవముగా అంగీకరించను అని బాలగంగాధర్ తిలక్ ప్రకటన చేసినారు. అనీ బెసెంట్ 1916 సెప్టెంబర్లో మద్రాసు కేంద్రముగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించినారు. ఈ ఉద్యమములో సహకరించిన ప్రముఖులు ఎన్ సుబ్రహ్మణ్య అయ్యర్, బిపి వాడియా, సిపి రామస్వామి మరియు అరండేల్. ఈ ఉద్యమము దేశవ్యాప్తముగా విస్తరించబడినది. ఈ ఉద్యమములో మోతీలాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, సిఆర్ దాస్ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వము అన్నీ బెసెంట్ను అరెస్టు చేసినది. దీనికి నిరసనగా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన సర్ సుబ్రహ్మణ్య అయ్యర్ తన సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాక బ్రిటిష్ ప్రభుత్వము తనకిచ్చిన సర్ లేదా నైట్ హుడ్ బిరుదును తిరిగి ఇచ్చివేసినాడు. ఇతడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలువబడినాడు. 1917 ఆగస్టులో అన్నీ బెసెంట్ తన ఉద్యమాన్ని నిలిపివేసినారు. 1917 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలైనారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ అనీ బెసెంట్. అనీ బెసెంట్ వేకప్ ఇండియా అను గ్రంథాన్ని వ్రాసినారు.